ఎంఆర్ఓలు మాదిరిగా ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ ఏంటి అన్న చంద్రబాబు వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. 30 ఏళ్ల కిందట చంద్రగిరి నుంచి కుప్పంకు ట్రాన్స్ఫర్ పై వెళ్లలేదంటూ సెటైర్ వేశారు. ఇక లోకేష్ మంగళగిరిలో పుట్టి పెరిగారంటూ ప్రశ్నించారు కొడాలి నాని. నేను రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు, ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు ఎంఆర్ఓలు మారిగా. 5 ఏళ్ళు ఇక్కడ పనిచేశాడంట, ఈయన్ని ఇంకో కాన్స్టిట్యూన్సీ పంపిస్తారంట. ఇక్కడ మంత్రిగా చేశాడంట, ఇక్కడ ఆయన కథలన్నీ తెలిసిపోయినాయి, ఆయన లీలలో ప్రజలకు అర్థమైపోయినాయి, కాబట్టి ఆయన్ని ఇంకో ఊరికి పంపిస్తారంట. 80-90 మంది ఎమ్మెల్యేలు పనికిరారంట, వాళ్ళని మార్చడమో లేకుంటే వాళ్ళు తీసేయడమో చేస్తారంట. వాళ్ళు కాదు పనికిరాని వాళ్ళు, పనికిరాని వ్యక్తి, రాజకీయాలకు ఏమాత్రం అర్హత లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటాడు. నారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మరి వీడి 420 గాడు చంద్రగిరిలో పోటీ చేశాడు 78 కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి వీడు ఎట్టా ట్రాన్స్ఫర్ అయ్యలేడండి? చంద్రగిరి నుంచి కుప్పం వీడు ఆఫీసరా, వీడు అధికారా, వీడు ఎమ్మెల్యేకి వెళ్ళలేదా? అన్ని సొల్లు సొల్లు మాటలు. మరి వీడు కొడుకు అక్కడ మంగళగిరిలో స్కూల్లో చదువుకున్నాడా? వీడు ఊరు మంగళగిరా, లేకపోతే వీడు పుట్టింది వీడు పెరిగింది మంగళగిరా? మరి వీడు ఎటు వచ్చాడు పొప్పు మంగళగిరి పోటీ చేయటానికి ట్రాన్స్ఫర్ అయ్యి రాలేదా? హైదరాబాద్లో చేయొచ్చుగా, లేకపోతే అది బాబు చంద్రగిరిలో చేయొచ్చుగా?